హాయ్ అండి, హలో, నమస్తే, అస్సలాం అలైకుమ్. ఈరోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దామండి. అసలు అక్కడ ఏం చేపలు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, సముద్రం చేపలు లేకపోతే లోకల్ చేపల చెరువు చేపలు దొరుకుతాయని మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముందైతే మనం వెళ్దామండి. నేనైతే స్టార్ట్ చేసుకున్న బండి అయితే మార్కెట్కి వెళ్తున్నాను. మనం మార్కెట్ దగ్గరలో వచ్చామండి. ఇంకొక 2-3 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం మనం. అసలు చూద్దామండి అక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మనం అయితే ఇప్పుడు మనకి అయితే ఫిష్ మార్కెట్కి వచ్చాము. అసలు ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయి, మనకి ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్లో ఏం దొరుకుతాయి ఏంటి అనేది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఏదైనా పెద్ద ఫిష్ మార్కెట్ ఏం కాదండి. కాకపోతే ఏంటంటే మనకి గుంటూరులో ఇది ఒకటే ఫిష్ మార్కెట్. మనకి వేరే వేరే ప్రాంతాల్లో కూడా మనకి ఫిషెస్ దొరుకుతాయి, కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా హోల్సేల్ రేట్లో దొరుకుతాయి. మనకి ఏంటంటే అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి మనకి మార్కెట్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ అనేది కొద్దిగా రీజనబుల్ గా ఉంటుంది. మనం తెలుసుకుందాం అండి ఏ చేపలు దొరుకుతాయి ఇక్కడ మనకి ఏంటనేది తెలుసుకుందాం. మనకి వచ్చేప్పటికంటే ఇక్కడ వచ్చేప్పటికి కొరమేనులు అంట, ఇది ఎలా ఉంది రేట్ ఈ రోజు మనకి చూద్దాం. ఇక్కడ ఏదైనా ఇంగుచ్చలు కానీ రాగిండ్లు కానీ ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఇవన్నీ రొయ్యలు పీతలు అవన్నీ ఉండేయండి. కనుక్కుందాం రేట్ ఎలా ఉంది ఏంటి మార్కెట్ లో అసలు కనుక్కుందాం. ఈరోజు మనకి పీతలు ఉండేయండి. ఇక్కడ మనకి రకరకాల చేపలు అనమాట. అసలు ఏంటి కనుక్కుందాం మనకి చేపలు ఎలా ఏంటి రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది అలా కనుక్కుందాం మనం. నాది యూట్యూబ్ ఛానల్ ఏంటి, నేను నాది ఏం చేపలు అమ్మా ఇవి, దీంట్లో మనకి ఏం చేపలు ఉన్నాయి, గోల్డ్ ఫిష్ అంటే రాగిండే బంగారుగా అంటారు చైనా బుచ్చి అంటే ఎంత రేట్లు అయ్యి మామూలుగా కేజీ 200 ఇవి ఎంత ఉన్నాయండి, ఈ బొచ్చి కానీ రాగిండి కానీ ఎంత ఇవాళ 200? పీతలు ఎలా ఉన్నాయి రేట్ ఇలా 250 అంటే చిన్న సైజు పీతలు. ఈ తగ్గింది రేట్ తగ్గిందా అంటే ఒకసారి తగ్గింది పెరుగుతా ఉంటుంది. రొయ్యలు 400 ఉంటుంది అంటే పెరిగిందా రేట్ ఈ వారం రాలేదా? అపోలో చూసా ఎలా ఉంది రేటు, కిలో 60 అపోలు అంటే ఇది లైవ్ ఫిష్ కాదు కాబట్టి మామూలుగా మనం బయటకు వెళ్ళి చాలా రేట్ ఉంటుంది. ఇక్కడ ఎంత తక్కువ బయట ఎక్కువ రేట్ అమ్ముతారు కదా అపోలో మామూలుగా. అవును ఇక్కడ హోల్సేల్. ఓకే ఇప్పుడు మనకి కనిపిస్తున్న చేప అయితే గడ్డి మోస అండి. ఇది ఒక్క ముల్లే ఉంటుంది అంట, టేస్ట్ కూడా చాలా బాగుంటది బాగుంటుందని చెప్పి అంటున్నారు. మనకి మనకి ఏంటంటే ఇక్కడ మనకి లోకల్ మామూలుగా చెరువు చేపలు వస్తాయండి, సముద్ర చేపలు వస్తాయి. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ సముద్రం చేప ఇది రేట్ తక్కువ చెప్తున్నారు. మనకి లోకల్ చెరువులో వచ్చే చేప అయితే రేట్ ఎక్కువే అంటున్నారు. వీళ్ళు సముద్రం చేప ఏంటంటే మనకి ఎక్కువ తీసుకెళ్ళిపోయి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మనకి ఈ ఇక్కడ ఏదో చేపలు ఉన్నాయండి చూద్దాం మనం ఏంటి. ఇదైతే మనకి లూషన్ అంటండి చేప ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇసుమే కాటా రతాజీ బాబు కాటా ఏక రథ జాదా రథ ఇసుమే ఏకిచ్ కాటా రథ వచ్చారా దీనికైతే మనకి మగ్గు తక్కువ ఉంటాయంటే బాగుంటుంది టేస్ట్ దీనికి రూపు చెందంట మనకి టేస్ట్ బాగుంటుంది అన్నారు. అది దీని ప్రైస్ అయితే ఏమన్నది 150 అంటే కేజీ మనకి వచ్చేప్పటికి. ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు చూద్దాం అండి. ఈరోజు మార్కెట్ చూద్దాం. ఏంటండి చేప సీ ఫిషా ఏంటి చేప పేరేంటండి అది పండు పండుగ అంటారా? ఓకే చిన్నది పండుగప్పులు చిన్న సైజు. ఓకే ఇది మనకి పండుగ పంట అండి. మనకి
సీ ఫిష్ అంట మన దొరుకుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అంటున్నారు. మనకి ఈ చేపలో అయితే సింగిలే ఉంటుంది అంటున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే సముద్రం చేపలు టేస్ట్ బాగుంటాయి అంటున్నారు. ఇంకా మనకి ఇక్కడ చూద్దాం అంటే ఇక్కడ ఇంకా ఏమేమి రకాలు అమ్ముతారు ఏంటి చూద్దాం కదా. మనకి ఎక్స్ట్రానికి అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి పర్ మీద 400 రూపాయలు కిలో అయితే చెప్తున్నారు. ఈరోజు రొయ్యలు మాత్రం చాలా కాస్ట్ ఉంది. మనకి 400 దాకా రొయ్యలు అయితే కేజీ చెప్తున్నారు మనకి. నేను కూడా అండి ఇక పెద్ద సైజు రొయ్యలు అయితే తీసుకున్నాను. ఒక కేజీ రొయ్యలను మనకు అపోలో ఫిష్ తీసుకున్నాను. అపోలో ఫిష్ కూడా మనకు చాలా తక్కువ రేటే పడిందండి. మనకి కేజీ 50 రూపాయలే పడింది మనకు వచ్చేటప్పటికి. అపోలో ఫిష్ వచ్చేటప్పటికి ఇక చక్కగా అపోలో ఫిష్ ఇక ఈ రొయ్యలని చక్కగా ఎంత చక్కగా క్లీన్ చేయించుకున్నాను. ఇక్కడ క్లీనింగ్ కూడా చాలా తక్కువ రేట్ తీసుకున్నారు. మనకి కేజీ రొయ్యలకి 8 రూపాయలు తీసుకున్నారు. అపోలో ఫిష్ నేను బోన్లెస్ చేయించాను. దానికి 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. ప్రైస్ కూడా తక్కువ అండి. నాకైతే ఈరోజు తక్కువే పడ్డాయి ప్రైసు. అదండి ప్రస్తుతానికి మన వీడియో మన గుంటూరు ఫిష్ మార్కెట్లో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అది ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.